నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎం జేఏవై ను లాంచ్ చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ రెండో భాగంగా ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎం జేఏవై ను లాంచ్ చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ రెండో భాగంగా ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఖండ్ లోని రాంచీలో 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పిఎం జేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. ఈ పథకం వల్ల దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలు లబ్ధి పొందుతాయి. లబ్ధిదారులు సుమారు 50 కోట్ల మంది ఉంటారని అంచనా. భారత జనాభాలో 40% మంది ఈ స్కీమ్ కిందకు వస్తున్నారు. ఈ స్కీమ్ లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక, కుల జనగణన, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఆధారంగా అంచనా వేస్తారు. ఆర్థికంగా నిరుపేదలైన వారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ స్కీమ్ కింద ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా లబ్ధిదారులు ఉచితంగా ఆరోగ్య సేవలను పొందవచ్చు. ఫీచర్లు: కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య ఇన్సూరెన్స్ సంరక్షణ పథకం పిఎం జేఏవై. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఒక్కో కుటుంబం ఒక్కో ఏడాది 5 లక్షల రూపాయల వరకు చికిత్స చేయించుకోవచ్చు. 10.74 కోట్లకు పైగా పేద వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ప్రయోజనం. లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలను నగదురహితంగా ఇది అందిస్తుంది. కుటుంబ పరిమాణం, వయస్సు లేదా లింగంపై ఎలాంటి ఆంక్షలు లేవు. తొలి రోజు నుంచి అన్ని ఆరోగ్య చికిత్సలకు ఇది కవర్ అవుతుంది. పిఎం జేఏవై పథకం కింద రోగిని ఆసుపత్రిలో చేర్చిన నాటి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. 16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లు లేనివారు, సంపాదించే వ్యక్తి లేని కుటుంబాలు, దివ్యాంగులు ఉండి ఆరోగ్యకరమైన వ్యక్తులు లేని కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేకుండా కేవలం రోజువారీ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నవారు, పట్టణ ప్రాంతాలలో వారు చేసే పనుల ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తారు. బిచ్చగాళ్లు, కూలీలు, నిర్మాణ కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, బట్టలు ఉతికేవారు, తోటమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, రిక్షా తొక్కేవారు, కండక్టర్లు, వెయిటర్ అసిస్టెంట్, డెలివరీ అసిస్టెంట్, వీధి వర్తకులు, చిన్న చిన్న సంస్థలో రోజువారీ కూలీలుగా పనిచేవారు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. పిఎం జేఏవై కింద కవర్ అయ్యే ప్రమాదకర జబ్బులు 1350 మెడికల్ ప్యాకేజీలు దీని కింద ఆఫర్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద కవర్ అయ్యే ప్రమాదకర జబ్బులు కొన్ని: ప్రోస్టేట్ క్యాన్సర్, స్కల్ బేస్ సర్జరీ, పల్మోనరీ వాల్వే సర్జరీ, డబుల్ వాల్వే రిప్లేస్మెంట్ సర్జరీ, స్టెంట్ తో కూడిన కరోటిడ్ యాంజియోప్లాస్టీ, ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చులతో పాటు పరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, డయాగ్నోస్టిక్స్, లేబోరేటరీ వంటి పలు ఖర్చులను ఈ పథకం కింద చెల్లిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. COVID-19 హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా దీని కింద అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఐసోలేషన్, క్వారంటైన్ ఖర్చులను కూడా భరిస్తుంది. అన్ని ఎంపానల్డ్ ఆసుపత్రులలో కోవిడ్ పరీక్షలు, చికిత్స, క్వారంటైన్ సౌకర్యాలు అందించేలా ఉన్నాయి.